గురువుగారు నాదొక చిన్న సందేహం ఈ వినాయకుని కథలో వైజ్ఞానిక అంశాలు ఏమిటి అసలు వినాయకుడి కథనే ఖగోళ శాస్త్ర రహస్యాల నేపథ్యంలో వైజ్ఞానిక అంశాల సమాహారం పుట్ట అని చెప్పాలి వినాయక మండలం ఒక ప్రత్యేకమైనటువంటి నక్షత్రాల సమూహం ఈ కాలంలోనే భాద్రవద మాసంలోనే కనిపించేటటువంటి మండలం దిగువన ఉండేటటువంటి మరికొన్ని నక్షత్రాల సమూహం మూషక మండలం వినాయకుడి కథలో ఆశ్లేష నక్షత్రం వినాయకుడికి యజ్ఞోపవీతంగా మారినట్లుగా వృత్తాంతం తెలియజేస్తుంది వినాయకుడు హస్తి ముఖుడు ఉన్న వదనం తొలగిపోయి గజ వదనం స్వీకరించినవాడు ఖగోళ విజ్ఞానాన్ని పరిశీలించినట్లయితే నక్షత్రాల కదలికలలో వచ్చే మార్పులకు ఈ కథ ప్రతినిధి ప్రతీక రైతులకు వినాయకుడి కథ బాంధవ్యంతో కూడుకుని ఉన్నది ఎలుక రైతులకు మిత్రుడు ఈ కాలంలోనే భాద్రపద మాసంలోనే వర్ష ఋతువు గడిచిపోయి ఇంకా వర్షాలు కురుస్తున్నప్పటికీ వర్ష ఋతు సంబంధంగా వచ్చేటటువంటి మార్పులకు లోను అవుతున్నటువంటి కాలం ఇది ఇది శరద్ ఋతువుకు వర్ష ఋతువుకు మధ్యలో ఉండేటటువంటి కాలం ఇటువంటి నేపథ్యంలో వర్ష ఋతువుగా మనం భాగపదాన్ని దర్శించినప్పుడు వ్యవసాయ నిమిత్తమై పొలం పనులు చేసేటటువంటి రైతులు పొలాన్ని దుక్కి సాగు చేస్తారు పొలాలలో ఉండే సర్పాలు ఇంటి దాకా రాకుండా నాగుల చవితి లేక వినాయకుడికి యజ్ఞోపవీతంగా మార్చి పూజలు చేస్తారు వినాయకుడికి పత్రి సమర్పిస్తారు వినాయకుడికి గరిక సమర్పిస్తారు బ్రహ్మాండమైన ఈ భూగోళానికి వినాయకుడి ఉదరం ప్రతీక ప్రతి విషయాన్ని వినాలి వినాయకుడి పెద్ద చెవులు చెబుతాయి సూక్ష్మంగా పరిశీలించాలి చిన్న కన్నులే ఏనుగు కన్నులవి ప్రతి విషయాన్ని సూక్ష్మంగా గమనించగలుగుతాయి అతి చిన్న వాహనం ఎలుక అయినప్పటికీ అత్యంత వేగంగా పరిశీలించేటటువంటి పరిగెత్తేటటువంటి వాహనం తండ్రి గారిని తల్లిగారిని తన బుద్ధి చాతుర్యంతో ప్రదక్షిణలు చేసి మెప్పించి ఈ లోకానికి అంతటికీ కూడా ఆరాధ్యుడై గణాధిపత్యం పొందేటటువంటి బుద్ధి చాతుర్యం వినాయకుడికి స్వంతం సప్పిడి కుడుములు పెట్టాలి ఉప్పు తినకుండా ఉండాలి ఉప్పు లేని పదార్థాలే వినాయకుడి నైవేద్యం ప్రతి అంశం ప్రతి అంశం కూడా ఖగోళ వైజ్ఞానిక అంశాలతో కూడుకునే ఉన్నది ఇరువది ఒక్క సంఖ్యలో నివేదనలు చేస్తాం ఏకవింశ సంఖ్యాకాన్ మోదకాన్ ఘతపాచితాన్ జన్మించినది మొదలుగా ఇరవై ఒక్క రోజుల అనంతరమే ఆ శిశువుకు ఇక జీవనం స్థిరం అనే ఉద్దేశ్యంతో భారసాల చేస్తాం ఆ సంఖ్యకు ప్రతీకాత్మకంగానే వినాయకుడి పూజలో ఇరవది ఒక్క పత్రి ఇరువది ఒక్కసారు గరిక ఇరవై ఒక్క ముడులతో తోరం ఇరువది ఒక్క దారములతో వినాయకుడి నడుముకు నాగ వలే వలె బంధనం వలె రక్షణ వలయాన్ని ఏర్పాటు చేయడం ఇరువది ఒక్క సంఖ్యలో చప్పిడి కుడుములను ఉండ్రాళ్లను స్వామికి నివేదనగా సమర్పించడం శ్యమంతకమణి వృత్తాంతాన్ని వినడం శ్యమంతకమణి వృత్తాంతం కూడా సింహరాశి కన్యా రాశి ఈ రాశుల మధ్య కదిలేటటువంటి రవిగ్రహ సంచార మార్గాన్ని విశ్లేషణాత్మకంగా వివరిస్తుంది మాసంలో రవి సంచారం కన్యా రాశిలో అవుతున్న కారణం చేత ఈ దేహంలో మందకొడితనం ఏర్పడుతుంది తొలగించుకోవడం కోసం చప్పుడి పదార్థాలు తినాలి కనుక ఈ మాసమంతా వినాయక స్మరణతో అనంత పద్మనాభ చతుర్దశి వరకు మనం చేసేటటువంటి ప్రతి పాటింపు వైజ్ఞానిక అంశాల సమాహారమే కనుకనే ఈ స్వామిని పూజించడం అంటే ప్రకృతిని పర్యావరణాన్ని పూజించడం అంతటా గణపతిని దర్శించే ప్రయత్నం చేయడం కుటుంబం అంటే శివ కుటుంబం శివ కుటుంబం అంటే శివుడు భూగోళం ఈ భూమి మీద మొలిచేటటువంటి చెట్లు చేమలు ప్రకృతి పార్వతి ఈ భూమిలో ఉండేటటువంటి గురుత్వ ఆకర్షణ శక్తి సెంట్రల్ గ్రావిటేషన్ పవర్ గణపతి కనుకనే గణపతి మంత్రం సర్వజనమే వశమానయ వశమానయ అది గణపతి మహామంత్రం రాజకీయంగా భౌతికంగా వ్యాపారపరంగా ఉద్యోగపరంగా సకల జనులు మనలను ఆకర్షించే విధంగా మనవైపు రావాలి మనలో వశీకరణ శక్తి పెరగాలి అంటే కూర్చోవాలి పూర్వకాలంలో ఈ భాద్రపద మాసంలోనే ఉత్తర దక్షిణ ధృవాల మధ్యన ఉండేటటువంటి ఆకర్షణ శక్తి వలయంలో ఒక చిన్న మార్పు జరిగిన కారణంగా మనం పడిపోయే పరిస్థితి ఏర్పడింది అలా పడకుండా ఉండే నిమిత్తమై కూర్చోవాలి సాయంత్రం వరకు కూర్చుని ఉండాలి చంద్ర దర్శనం చేస్తే నీలాపనిందలు కలుగుతాయి కనుక చంద్రదర్శనం చేయకూడదు ఇంటిలోనే ఉండి గణపతిని చప్పడి కుడుములతో గరికతో పత్రితో ఆరోగ్యదాయకమైన అలాగే ఆయుర్వేదపరమైన వృక్షాలతో మొక్కలతో ఆకులతో వీటితో పూజించాలి వెనకబండు సమర్పించాలి ప్రతి అంశం ప్రతి అంశం కూడా వైజ్ఞానిక అంశాల సమాహారమే కనుక కొన్ని ప్రాంతాలలో వినాయకుణ్ణి కూర్చుండబెట్టారా అని అడుగుతారు పూజించారా అని అడగరు మీ ఇంట్లో వినాయకుడిని కూర్చుండబెట్టే అలవాటు ఉందా అంటారు మన దేహంలో ఎనిమిది గణములు ఎనిమిది గణములకు అధిపతి గణాధిపతి కనుక కూర్చుండబెట్టాలి ఇలా ఆలోచన చేస్తే వినాయకుడు అంటేనే వైజ్ఞానిక అంశాల సమాహారం చాలా చక్కటి విషయాలు తెలియజేశారు గురుగారు ధన్యవాదాలు కృష్ణార్పణం